జౌలి పరిశ్రమలు ఏ రూపంగా ఉండేది తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కోచాలు ఎట్లొస్తున్నాయి అనేది విశ్లేషణ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది గతంలో మనందరూ కూడా ఈ ఎక్కువ పద్మశాలే ఉంటారు. మీరందరూ కూడా సూరత్కు భీవటికి అటు ఇటు బతుకుదల కోసం వేరే వీడు వదిలిపెట్టి మా ఊళ్ళో మా పర్వతగిరిలో కూడా పాపం ఊరు కానీ మా పర్వతగిరి సగం మంది పాపం పద్మశాలే ఊరు మొత్తం కానీ ఇప్పుడిప్పుడు మళ్ళా వస్తాం అంటే మన దగ్గర కూడా ఇలా కోలుకొండ కానీ అదే కొడకళ్ళ కానీ చాలా గ్రామాల్లో పాపం బతుకు దేని మీద ఆధారపడి ఉన్నాడు ఇవాళ పాపం.